మూవీకి ఓవర్సీస్ లో కూడా పాజిటివ్ టాక్ వచ్చినా ఆ మూవీ టాక్ కు సరిపోయే విధంగా ఓవర్సీస్ కలెక్షన్స్ రాకపోవడం ఆ మూవీ ఓవర్సీస్ బయర్లకు కలవర పెడుతున్నట్లు టాక్. దీనితో ఓవర్సీస్ ప్రిన్స్ గా పిలువబడే మహేష్ సినిమాల మానియా ఓవర్సీస్ లో తగ్గిందా అన్న అనుమానాలు కొందరికి ఏర్పడుతున్నాయి. ఇలాంటి అనుమానాలు ఏర్పడడానికి గల కారణం మహర్షి మూవీకి అనుకున్న రీతిలో ఓవర్సీస్ కలెక్షన్స్ రాకపోవటమని అంటున్నారు. చరిత్ర తిరగరాస్తుంది అని ఆశించిన మహర్షి ప్రీమియర్ల షోల నుండి 5 కోట్లు మాత్రమే రావడంతో అక్కడ మహేష్ మానియా తగ్గిందా, లేకుంటే మహేష్ మూవీపై చెప్పుకోదగ్గ ఆసక్తి ఏర్పడలేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. వాస్తవానికి మహేష్ మహర్షి ప్రీమియర్లకు కనీసం 1 మిలియన్ డాలర్ల కలెక్షన్లు వస్తాయని ఆశించారు. కానీ ఆ స్థాయిలో ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్ రాలేదు. వాస్తవానికి ఈ పాటి వసూళ్లు ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితమే మహేష్ ఫ్లాప్ మూవీస్ కూడా వచ్చాయి. మహేష్ ఇమేజ్ విపరీతంగా పెరిగిపోవడమే కాకుండా టికెట్ ధరల్లో చాలా వ్యత్యాసాలు కూడా వచ్చాక మహర్షికి వస్తున్న ఓవర్సీస్ కలెక్షన్స్ మహేష్ ఓవర్సీస్ మార్కెట్పై సందేహాలు కలిగిస్తున్నాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనితో మహర్షికి కనీసం 2 మిలియన్ల డాలర్లు ఈ వీకెండ్కు వస్తాయా రావా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏర్పడడానికి గల కారణం వివరిస్తూ మహర్షి గురువారం విడుదల కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. అయితే ఓవర్సీస్లో రికార్డులు క్రియేట్ చేసిన మహానటి బుధవారం రోజున గీతా గోవిందం, గురువారం రోజున విడుదలైన విషయాలు గుర్తు చేస్తూ మహర్షి ప్రీమియర్ షోలకు సూపర్ రెస్పాన్స్ రాకపోవడం వెనుక మరేదో కారణం ఉంది అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.